ఈ తీర్పు గురించి ఎందుకింత ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తే తీర్పు మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలను నేటి ప్రపంచం కలిగి ఉన్నది తీర్పు అనేది క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది అని నూటికి తొంభై తొమ్మిది శాతం మంది క్రైస్తవులు చెబుతూ ఉంటారు క్రీస్తు రెండవ రాకడగా వచ్చినప్పుడు వెయ్యేండ్ల పరిపాలన అనేది జరుగుతుంది అనగా అప్పటి వరకు మారని వాళ్లకు తిరిగి దేవుడు వాక్యాన్ని బోధిస్తాడు అప్పటికి మారిన వాళ్ళను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అనగా రెండవ దశ సెకండ్ ఫేజ్ ఇది మొదటి ఫేజ్ ఏమిటి యేసుక్రీస్కర్ రెండవ రాకడలో కొంతమందిని ఆయనతో పాటు నీతిగా భక్తిగా బ్రతికిన వారిని ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు మారని వారికి వెయ్యేండ్ల పరిపాలన ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించి వారి మార్పు కొరకు ప్రయత్నిస్తాడు ఒకవేళ అది కూడా జరగకపోతే అప్పుడు కూడా మారు మనసు పొందకపోతే ఇహ వాళ్ళకి శాశ్వతంగా తీర్పు తీర్చేస్తాడు వంటి కొన్ని సర్దుబాటు సిద్ధాంతాలను కొన్ని క్రైస్తవ శాఖలు బోధిస్తున్నాయి ఇది నిజమా క్రీస్తు రెండవ రాకడలో ఒక తీర్పును వెయ్యేండ్ల పరిపాలన తర్వాత మరొక తీర్పును తీరుస్తాడా నేటి ఈ క్రైస్తవ్యం చెబుతున్నట్టుగా వీటన్నిటిని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది తీర్పు గురించి నిన్న కొన్ని సంగతులు మనం పరిశీలించాం తీర్పుకు దేవుడు చాలా ప్రాముఖ్యతనిస్తాడు ఎందుకంటే తీర్పు జీవన స్థితిగతులను మార్చేసేది అది శరీరంతో బ్రతికి ఉన్న జీవన స్థితిగతులైనా కావచ్చు ఆత్మ స్థితిగతులైనా సరే కావచ్చు తీర్పు భవిష్యత్తును నిర్ణయించేసేది తీర్పు అనగానే ఏదైనా ఒక విషయం మీద ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత వెలువరించే నిర్ణయము ఇరుపక్షాల వాదనలు ఒక విషయం పైన న్యాయమూర్తి విన్న తరువాత న్యాయమును వెలువరించే లేదా నిర్ణయాన్ని దానినే తీర్పు అంటారు వాదోపవాదములు వేరు తీర్పు వేరు చాలా జాగ్రత్తగా గమనించండి వాదోపవాదములు వేరు తీర్పు వేరు వాదోపవాదాలు అంటే ఏదైనా ఒక కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇరుపక్షాల లాయర్లు తమ తమ వైపు నుంచి ఉన్నటువంటి ఆధారాలను జడ్జి గారికి సబ్మిట్ చేయం తాము చేశారో చేయలేదో వీటిని ఆయనకు వివరించటం నేరం చేశారు అని ఒక పక్షం వాళ్ళు నేరం చేయలేదు అని మరొక పక్షం వాళ్ళు తమ తమ వాదనలను వినిపించడమే వాదోపవాదాలు వీటన్నిటినీ విన్న న్యాయమూర్తి గారు తన అభిప్రాయాన్ని తెలియపరుస్తారు అదే తీర్పు దేవుని పిల్లారా ఇక్కడ మనం చూడబోతున్న అంశం కూడా ఇదే తీర్పు ఈ తీర్పు గురించిన విషయాలలో కూడా దేవుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అని నిన్న మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం వెరీ గుడ్ ఇంతకీ యేసుక్రీస్తు గారు రెండవ రాకడలో తీర్పు తీర్చబడుతుందా లేక వెయ్యేళ్ల పరిపాలన తర్వాత తీర్పు తీర్చబడుతుందా లేక అసలు మరెప్పుడు తీర్పు తీర్చబడుతుంది దీని గురించి అసలు ఏం చెబుతున్నాడు మనం రకరకాలుగా మాట్లాడుకోవటం కన్నా ఒకసారి మనం దేవుని ఆలోచనలోకి వెళ్ళి పరిశీలించడం అవసరం రెండవ రాకడలో తీర్పు జరుగుతుంది అని అసలు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఎలా నిర్ధారిస్తున్నారు అని మనం పరిశీలిస్తే కొన్ని మాటలు మనకు లభిస్తాయి కొరింధీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చిన నిన్ను మనం చూశాను దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను అంటున్నాడు క్రీస్తు న్యాయపీఠము అనగా న్యాయమును తీర్చే న్యాయమూర్తిగా క్రీస్తు తన పీఠము మీద ఆసీనుడై ఉన్నాడు అనగా తన సింహాసనము మీద న్యాయ ఆసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి వారైనా ఏమి చేసినా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము అనగా ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును ఇది అని చెబుతున్నాడు అంటే ఇదంతా మనకి ఏం సూచిస్తోంది ఇదంతా మనకి ఏం సూచిస్తోంది ఒక రోజున తీర్పు జరుగబోతోంది అనే దానిని సూచిస్తోంది అలాగే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ క్షణం మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఉన్న ఒక్క చూచి చూచితిని భూమి ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అక్కడ మనకు కొరిధీల్లో ఏదైతే కనిపించిందో పౌలుగారు గారు దేన్నైతే రచించారు దానికి అనుబంధంగా ఉన్న లేక దానికి దగ్గరగా ఉన్నటువంటి మరొక సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది దీన్ని యోహాన్ గారు రచిస్తున్నారు ఆయనకి ఏం కనిపిస్తోందట ధవళమైన మహాసింహాసనము దాని మీద ఆసీనుడైన ఒక ఆయన ఆయన ఎలా ఉన్నాడంటే ఎంత శక్తిమంతుడిగా ఉన్నాడంటే ఆయన ముఖ కవళికలు తీరు ఎలా ఉన్నదంటే భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి ఆయనను చూడలేక ఆ ప్రభావమును ఆ శక్తిని తట్టుకోలేక మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమును ఎదుట నిలవబడి ఉండట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిను ఆ గ్రంథముల ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి తీర్పు పొందిరి తీర్పు పొందిరి వెరీ గుడ్ ఈ సందర్భాలన్నింటినీ కనుక మనం పరిశీలిస్తే తీర్పు అనేది జరుగబోతోంది అన్నది మనకు అర్థమైంది అలాగే మతస్థ వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి ఒక కీలకమైన విషయం ఆయన తన మహిమతో మనుష కుమారుడును ఆయనతో కూడా సమస్తూతు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడయ్యుండను క్రీస్తువు రెండవ రాకుడు గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మనకి ఇది చాలా స్పష్టంగా కనబడుతోంది తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున వైపున మేకలను నిలువబెట్టను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి రండి లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని కుడివైపున ఉన్న వాళ్ళని చూసి చెబుతారట ఆయన అలాగే నలభై ఒకటో వచ్చినాం అప్పుడు ఆయన ఎడమవైపున ఉండే వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడి చెప్పపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి అని చెబుతారట ఈ మూడు సందర్భాలను కనుక మనం పరిశీలిస్తుంటే తీర్పు అవశ్యము అది క్రీస్తు రెండవ రాకడ రోజున జరుగుతుంది అనే సంగతి మనకు చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోంది తేట తెల్లమవుతోంది వెరీ గుడ్ వీటన్నిటినీ మనసులో ఉంచుకుని ఇదే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని మాటలను మనం పరిశీలిద్దాం ఓకేనా అండి తీర్పు జరగబోతోంది తీర్పు జరగబోతోంది అన్న దాన్ని మనం మైండ్లో ఉంచుకుని యోహాన్స్ వార్తకు వెళదాం మనం ఒకసారి అండి మూడో అధ్యాయము పదిహేడు వచ్చినం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు బాగా గమనించండి తీర్పు తీర్చబడుతుంది క్రీస్తు రెండవ రాకడలో తీర్పు తీర్చబడుతుంది మనం చాలా స్పష్టంగా వచ్చిన చూసాం ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై వచ్చినప్పుడు అని మనకు చాలా స్పష్టంగా తెలిసింది ఓకేనా అండి మరి ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో యేసుక్రీస్తు గారు చెబుతున్నటువంటి మాట ఏమిటి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అంటున్నాడు అదేంటి తీర్పు తీర్చడానికి పంపలేదా తీర్పు తీర్చడానికి పంపకపోతే మరి తీర్పు ఎందుకు తీరుస్తున్నట్టు యేసుక్రీస్తు గారు రెండవ రాకడలో దేవుడు నన్ను తీర్పు తీర్చడానికి పంపలేదు అని చాలా స్పష్టంగా యసుక్రీసు గారు చెబుతున్నారు మరి నేను తీర్పు తీర్చను అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు అక్కడేమో తీర్పు తీర్చబడుతుంది అని మనకు మాట కనిపిస్తుంది పన్నెండో అధ్యాయం నలభై ఏడో వచ్చినంలో ఎవడైనాను నా మాట విని వాటిని గై కొనని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను అంటున్నాడు నేను అతనికి తీర్పు తీర్చను అన్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ మరి మీరు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు అంతే కదండి ఇప్పుడు యేసుక్రీస్తు గారు తీర్చకపోతే ఏమండి ఇప్పుడు నేను తీర్పు తీర్చను అంటున్నాడు మరి ఆయన తీర్పు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు మళ్ళీ ఐదో అధ్యాయానికి వెళ్దాం యోహాను సువార్త ఐదో అధ్యాయానికి వెళదాం ఒకసారి ఇరవై రెండవ వచనం చూడండి తండ్రి యవనికి తీర్పు తీర్చడు అన్నాడు యేసుక్రీసు గారు తీర్పు తీర్చరా నేను తీర్చను అంటున్నాడు నేను తీర్చను మరి ఎవరు తీరుస్తారు తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడా తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరుచునట్లుగా అందరూ తన కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారునికి అప్పచెప్పాడు కానీ కుమారుడు ఏమంటున్నాడు నేను కూడా తీర్పు తీర్చను అంటున్నాడు నేను తీర్చను తండ్రి తీర్చడు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు ఏమండి మరి బైబిల్లో తీర్పు తీర్చబడుతుంది అనుంది కదా బైబిల్లో తీర్పు తీర్చబడుతుంది అని ఉన్నది చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం చాలా జాగ్రత్తగా గమనించండి బైబిల్లోనే తీర్పు గురించి రాసినటువంటి సందర్భాలను మనం పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన మాటలు మనకు ఎదురుపడుతున్నాయి యేసుక్రీసు గారు మూడు పదిహేడులోనేమో నేను తీర్పు తీర్చడానికి రాలేదు అన్నాడు పన్నెండు నలభై ఏళ్ళలోనేమో నేను తీర్పు తీర్చను అంటున్నాడు కానీ తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ గారు పౌలు ద్వారా తెలియబరుస్తున్న మాట ఏమిటంటే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనము దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను అంటున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు మృతులకు సజీవులకు తీర్పు తీర్చబోయేది యేసుక్రీస్తు అంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు గారు ఏమన్నారు నేను తీర్పు తీర్చను నాకెందుకు వచ్చింది అని పోని తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తారా అంటే ఆయన కూడా ఎవరికి తీర్పు తీర్చడు ఇది ఎక్కడ గొడవ అండి కానీ ఆయన తన మహిమగల సింహాసనం మీద వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పేమో మద్దస్సు వార్తలో కనపడుతుంది ప్రకటన గ్రంథంలో కనపడింది అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువ అని చెప్పి కొరందికి రాసిన పత్రికలో కనపడుతుంది ఒకే పుస్తకమైన ఒకే గ్రంథమైనటువంటి బైబిల్లో రచయితలు వెలిపించినటువంటి భిన్నాభిప్రాయాలు చూసారండి ఎలా ఉన్నాయో క్రీస్తు పలికినటువంటి మాటలు ఎలా ఉన్నాయో గమనించండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన తండ్రి తీర్పు తీర్చాడు అని ఎస్క్రీస్ గారు చెప్పారు కదండి తండ్రి అవనికి తీర్పు తీర్చడు గాని అన్నాడు తండ్రి అవనికి తీర్పు తీర్చడు వెరీ గుడ్ ఉంది పక్షపాతము లేకుండా క్రీలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు తీర్పు తీర్చేవాడు ఎవరన్నా ఇక్కడ ఉంది తండ్రి అక్కడ తీసుకు గారు ఏం చెప్పారు తండ్రి అవనికి తీర్పు తీర్చడు ఎంత గజిబిజిగా ఉందో చూసారని ఎలా ఉంది పరిస్థితి ఫిబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము ముప్పై వచనం పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలం ఇచ్చేవాడిని అని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు అన్నాడు ప్రభు ఏం చేస్తాడట తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చడానికి కొన్ని చోట్ల తీర్పు తీరుస్తాడని మరొక చోట రెండవ రాకళ్ళు తీర్పు తీరుస్తానని ఏసుక్రీస్తు గారు ఒక చోట రాయబడి ఉంటే నేను తీర్పు తీర్చానని యేసుక్రీస్తు గారు చెప్పి తండ్రి తీర్చడని ఏమో ఏసుక్రీసు గారు చెప్పి ఏమిటండి అసలు ఇది ఏమైపోవాలండి మనం ఇన్ని రకాలుగా ఉన్న ఉన్నది కాబట్టి క్రైస్తవులు ఏం చేయాలో అర్థం కాక దేన్ని పరిగణలోనికి తీసుకోవాలో తెలియక ఏ మాటను ఎలా ఆలోచించాలి అన్నది అర్థం కాక ఇలా క్రీస్తు ఒకలా చెబుతున్నారు నేను తీర్పు తీర్చను అని అన్నారు అలాగే కానీ తీర్పు తీర్చడం అధికారం మొత్తం నా చేతికి ఇచ్చేశారు తండ్రి అయిన దేవుడు అని ఆయనే చెప్పారు తండ్రి ఎవరికి తీర్పు తీర్చరు అని మళ్ళీ యేసుగ్రీస్ గారే చెప్పారు వెరీ గుడ్ అలాగే బైబిల్ అనేక చోట్ల తండ్రి తీర్పు తీరుస్తారని యేసుక్రీస్తు గారు తీర్పు తీరుస్తారని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది దేవుని పిల్లలారా ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే అసలు తీర్పు తీర్చబడుతుందా తీర్పు తీర్చబడదా ఇది మనకు అర్థమైపోవాలండి ఇది మనకు తెలియాలి తీర్పు తీర్చబడుతుందా తీర్పు తీర్చబడదా ఒకవేళ తీర్పు తీర్చబడితే ఎప్పుడు తీర్చబడుతుంది ఎవరికి తీర్చబడుతుంది ఎవరు తీర్పు తీరుస్తారు ఇవి మనకు కావలసినవి తీర్పు తీర్చబడితే ఈ తీర్పు అసలు ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేయబడినది ఒకటి ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్నది రెండు వీళ్ళిద్దరూ కాకుండా అసలు తీర్పు తీర్చేది ఎవరు అన్నది మూడో ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్న అన్నిటికీ మనం సమాధానాన్ని జాగ్రత్తగా వెతుకుతూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం వెరీ గుడ్ మళ్ళీ యోహాను సువార్తకే వెళదాం మనం అక్కడి నుంచే ప్రారంభిద్దాం యోహాన్సు సువార్త మూడవ అధ్యాయము యోహన్సు సువార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనం మరల గమనించండి ఆయన ఎందు విశ్వాసముంచువానికి ఎవరి ఎందు క్రీస్తు ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు ఒక్క మాటలో తేల్చాడండి అసలు తీర్పు ఎవరికి తీరుస్తాడు ఎవరికి తీరుస్తాడన్నమాట లెక్కని ఆయనను విశ్వసింపని వాడికి తీర్పు విశ్వసింపని వాడికి విశ్వసించిన వాడికి ఏమి లేదు అసలు విశ్వాసం ఉంచువానికి ఏమి లేదంటే అసలు మళ్ళీ చదవండి ఆయన ఎందు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచుతున్నావా నీకు తీర్పు లేదు అసలు అంతే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే అసలు తీర్పు అంటే ఏమిటి తీర్పు తీర్చడం అంటే ఏమిటి తీర్పు తీర్చడం అనగా తుది నిర్ణయాన్ని వెలువరించడము జ్ఞాపక ఉంచుకోండి తుది నిర్ణయాన్ని వెలువరించడం కేసు ఇవాళ హీరింగ్ వచ్చిందండి అంటారు హీరింగ్కి రావడం అంటే ఇక చివరి రోజులకు వారడక్ట్ ఇవాళ ఇచ్చేస్తున్నారు తీర్పు ఇవాళ చేస్తున్నారు న్యాయమూర్తి గారు అందరినీ రమ్మంటారు ఆ రోజున ఇరుపక్షాల వారిని రమ్మంటారు సాక్షులందరినీ కూడా రమ్మంటాడు ఆ రోజున వాళ్ళందరినీ ముందు పెట్టి ఆయన చెప్పే మాట ఏమిటంటే ఇరుపక్షాల వాదోపవాదములు విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నాకు లభించిన సమాచారాన్ని బట్టి నేను తీర్పునిస్తున్నాను ఫలానా ఈయన నిర్దోషి నేరం చేయలేదు ఫలానా ఈయన నేరం చేశాడు ఈయన దోషి అది తీర్పు ఆ తీర్పుతో ఆ తీర్పుతో ఒకడు ఊపిరి పీల్చుకుంటాడు అనగా ఒకడు బయటపడిపోతాడు మరొకడు శిక్షను అనుభవించడానికి వెళ్ళిపోతాడు అది తీర్పు అంటే చిట్ట చివరిని ఇచ్చేది చివరి దశ చివరి మాట చివరి రోజు అది జ్ఞాపక ఉంచుకోండి కాబట్టి ఇప్పుడు యేసు గారు ఏం చేస్తారట ఎవరికి తీర్పు తీరుస్తారట ఆయన ఆయనే విశ్వాసం విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు అనేసాడంటే అంటే మరి తీర్పు ఎవరికి తీరుస్తారు యేసుక్రీస్తు గారు విశ్వాసముంచని వాడికి తీర్పు తీర్చబడుతుంది విశ్వాసముంచని వాడికి ఓకేనా అండి యోహాన్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మీరు ఏ చర్చి కన్నా వెళుతూ ఉండనివ్వండి మీరు ఏ డినామినేషన్ అయినా సరే కానివ్వండి ఓకేనా ఇక్కడ ఏదో ిఓళ్ళు ఏదో బోధ చేసేస్తున్నారు అని దయచేసి ఎవరు భావించకుండా చెబుతున్న వాక్యాలను అన్నిటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి మీకు పరిశీలన అవసరం పరిశోధన అవసరం వాక్యం మీద సత్యాలను గ్రహించండి ఒక డినామినేషన్ వాళ్ళు ఇలా చెప్పారు క్రీస్తు రెండవ రాకడలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు మనం అందరూ ఎదుటి ఉండాలి మరొక డినామినేషన్ వాళ్ళు వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత తుది తీర్పు జరుగుతుంది తుది తీర్పు జరుగుతుంది అక్కడి నుంచి అందరినీ ఇది చేస్తాడు అని ఇలా ఒక్కొక్కరు భిన్న స్వరాలు వినిపిస్తుంటే అస్సలు ఏమంటున్నాడు తండ్రి ఏమంటున్నాడు బైబిల్లో ఏం చెప్పబడింది ఇది మనం పరిశీలించవలసినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనంలో యేసుక్రిస్ గారు ఏం చెబుతున్నారో చూద్దాం నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి వాడు తీర్పులోనికి ఏమండి బాగా ఆలోచించండి తీర్పు ఎవరికండి అసలు మీరు ఆలోచించండి తీర్పు ఎవరికి తీర్పు ఎవరికి ఒక వ్యక్తి హత్య చేశాడు నేను చేయలేదంటున్నాడు కానీ వాడు చేశాడు అని మన సాక్ష్యాధారాలన్నీ సమర్పించాం వెరీ గుడ్ ఇప్పుడు న్యాయమూర్తి తీర్పు తీర్చాడు తీర్పు తీర్చాడు ఎవరికి తీర్పు తీర్చాలి ఆలోచించండి ఎవరికి తీర్పు తీర్చాలి న్యాయంగా ఎవరికి తీర్చాలి నేరం చేసిన వాడికే తీర్పు తీర్పు నేరం చేసిన వాడికి మాత్రమే లభిస్తుంది గమనించండి నేరం చేసిన వాడికి విధించేదే తీర్పు అంటే నేరం చెయ్యని వాడికి కాదు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అయిపోయింది కా ఒకడు సైడ్ అయిపోయాడు ఎవడు సైడ్ అయిపోయాడు మాట వినినవాడు పక్కకు వచ్చేసాడు ఇక్కడ సేఫ్ జోన్లోకి వచ్చేసాడు ఎవడు చిక్కుల్లో పడ్డాడు ఎవడు చిక్కుల్లో పడ్డాడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి నా మాట విని నన్ను పంపినవాని ఎందు ఉంచువాడు రిచ్ జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మరి తీర్పులోకి వెళ్ళేది ఎవడు తీర్పు తీర్చవలసింది ఎవరికి ఆయన మాట వినక ఆయనను పంపినవాని అందు విశ్వాసముంచని వాడు నిత్య జీవమునకు రాక తీర్పుకు లోబడి నిత్య నరకమునకు పోతాడు అంతే కదండి ఆయనకు లోబడని వాడు ఆయన మాటను నమ్మని వాడు నమ్మినవాడు నిత్య జీవానికి నమ్మని వాడు నిత్య శిక్షకు ఇది నిత్యమూ జీవమైతే అది నిత్యమూ నరకము నిత్యము శిక్ష ఆలోచించండి ఇంతకీ తీర్పు ఎవరికి తీర్చబడుతుంది అన్నది మనం ఆలోచిస్తున్నాం ప్రభువును నమ్మని వాడికి తీర్పు తీర్చబడుతుంది ప్రభువును విశ్వసింపని వానికి తీర్పు తీర్చబడుతుంది వెరీ గుడ్ ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే అండి ఇది ఎక్కడుందంటే అసలు తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్న దగ్గరే ఉంది ఇప్పుడు చిక్కంతా ఇంతకీ ఈ తీర్పు అసలు ఎప్పుడు జరుగుతుంది తీర్పు ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ యోహాను సవార్త మూడో అధ్యాయానికి వెళదాం ఈ రెండో అధ్యాయంలోనే ఉంటుందండి మొత్తం విషయమంత మొత్తం విషయం అంత మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆయన ఎందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను అంటున్నాడు ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను తీర్పు అయిపోయిందా తీర్పు తీర్చేశాడా మరి రెండవ రాకడలో వచ్చి సింహాసనముల అందరూ ఇటువైపు మేకలు ఇటువైపు గొర్రెలు అందరిని నిలబెడతారు అప్పుడు నా కోసం మీరు ఇది చేశారు కాబట్టి మీరు ఇటు వెళ్ళండి నా కోసం మీరు ఇది చేయలేదు కాబట్టి మీరు ఇటు వెళ్ళండి అని చెప్పడం ఇదంతా మరి మనకు మత్స్య సువార్తలు ఇసుకురేసుకొచ్చి చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడికి వచ్చేప్పటికి ఆయనే స్వయంగా ఏమంటున్నాడు ఆయనే స్వయంగా ఏమంటున్నాడు ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను తీర్చబడిపోయింది అంటున్నాడు ఆయన వెరీ గుడ్ ఇంకా గుండె పగిలిపోయే మాట ఒకటి చెబుతున్నారు యేసుక్రీస్తు గారు గుండె పగిలిపోయే మాట వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాము చాలా జాగ్రత్తగా చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అదేంటి అదేంటండి ఇప్పుడు లోకానికి తీర్పు జరగటం ఏమిటి తీర్పు క్రీస్తు రెండవ రాకడలో కదా జరగాలి క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన తర్వాత కదా జరగాల్సింది ఇప్పుడు లోకమునకు తీర్పు తీర్చడం ఏమిటి అంటే ఇప్పుడు తీర్పు జరుగుతుందా ఏమండి ఇప్పుడు తీర్పు జరుగుతుందా ఇప్పుడు తీర్పు జరగాలి అంటే ఇప్పుడు తీర్పు జరగాలి అంటే మనుషులందరూ ఉండాలి మనుషులందరూ ఎక్కడ హాజరవ్వాలి ఎక్కడ హాజరవ్వాలని చూసాం మనం ఏమండి ఆలోచించండి మనుషులందరూ ఎక్కడ హాజరవ్వాలని చెప్పాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు హాజరవ్వాలని కొరందీలుకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదవి వచ్చినలో మనం చూసాం మరి మనం అందరూ ఇంకా బ్రతికే ఉన్నాం కదా మనం ఇంకా మరణించలేదు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వెళ్ళలేదు ధవళ సింహాసనము మీద కూర్చోవడము ఆయన సముఖము నుండి భూమి ఆకాశమును పారిపోవడము మృతులైన వారందరూ దేవుని ఎదుట నిలబడటము గ్రంథములు విప్పబడటము మరి ఇవన్నీ జరగాలి కదా తీర్పు అంటే అది కదండి తీర్పు అంటే ఆయన ముందు నిలబడినప్పుడు దేవుడు మాట్లాడే మాట దేవుడు విధించే నిర్ణయము ఆయన వెలువరించే నిర్ణయము అది ఎప్పుడో జరుగుతుంది అని మనమందరం భావిస్తూ ఉండగా ఇక్కడికి వచ్చేప్పుడు యేసుగ్రీస్ గారు ఒక బాంబు లాంటి మాటను ఆయన పేలు చేశాడండి అదేంటంటే ఇప్పుడు 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 లోకమునకు తీర్పు జరుగుచున్నది ఏంటి ఇప్పుడు జరుగుతుందా ఎప్పటి కొరకో ఎదురు చూడాల్సిన అవసరం లేదా క్రీస్తు రెండవ రాకడ తర్వాత వెయ్యేళ్ల పరిపాలన జరుగుతుంది ఇప్పుడు మనం మారకపోయినా పర్వాలేదు వెయ్యేండ్ల పరిపాలనలో మరలా మనకు వాక్యం బోధించబడుతుంది అప్పుడు మనం మారు మనసు పొందవచ్చు అప్పుడు దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అనే ఒక భ్రమలో ఏమైనా ఉన్నారా ఒకవేళ అలా ఉంటే కనుక క్రీస్తు చెబుతున్న కఠినమైన మాట ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతోంది అని ఇప్పుడు జరిగిపోతుందా ఇప్పుడు జరుగుతోందా ఎస్ ఇప్పుడే జరుగుతోంది ఇప్పుడు ఎలా జరుగుతోంది అది ప్రశ్న ఏమండి ఇప్పుడు ఎలా జరుగుతోంది యేసుక్రీసు గారు తీర్పు తీర్చరు నేను తీర్పు తీర్చడానికి రాలేదని ఆయన చెబుతున్నాడు బాగుంది పోనీ తండ్రి అయిన దేవుడు ఏమైనా తీర్పు తీరుస్తారా అంటే ఆయన కూడా తీర్పు తీర్చరు అని యేసుక్రీస్ గారు ఇందాక చెప్పడాన్ని మనం చూసాం పన్నెండో అధ్యాయంలోనే ఇక్కడే మరి ఇంతకీ తీర్పు తీరుస్తున్నది ఎవరు ఎవరు తీర్పు తీరుస్తున్నారు చూద్దాం చివరికి వెళ్దాం ఇక అధ్యాయం నలభై ఏడో వచ్చిన ఎవడైనా నా మాటలు వినియు ఇక్కడ ఒక కొత్త బ్యాచ్ వచ్చిందండి తీర్పుకి ఒక కొత్త బ్యాచ్ చోటు వచ్చింది తీర్పులోకి వచ్చేవాళ్ళు ఎవరంటే నా మాటలు వినియు యోహాను సువార్త అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చదువుతున్నాను ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొన కుండిన ఎడల అనగా క్రీస్తు మాటలు విని వారిని గై కొనని వాళ్ళు ఉన్నారు అసలు క్రీస్తును విశ్వసించని వాళ్ళు ఉన్నారు రెండు రకాల వర్గాల ప్రజలుంటారు ప్రపంచంలో మనకు తెలుసు ఒకరు క్రీస్తును అసలు నమ్మని వాళ్ళు రెండో వాళ్ళు క్రీస్తు మాటలు విని కూడా వాటిని గై కొనని వాళ్ళు ఉన్నారు ఎవడైనా నువ్వు నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను అన్నాడు అబ్బా ఎంత బాగుందండి క్రీస్తు మాటలు గై కొనకపోతే ఆయన మనకు తీర్పు తీర్చడంట ఏమి శుభవార్త ఆయన మాట వినం వ్యభిచర్ని చొద్దు అన మనం వ్యభిచర్ ఇప్పుడు మనకి ఏమైనా భయం ఉందా లేదు కారణం ఏంటి మనకు తీర్పు తీర్చడు ప్రాబ్లం లేదు ఎనిమిది తర్వాత కర్ఫ్యూ అండి బయటికి వెళ్ళినా మిమ్మల్ని ఏమీ అనము అన్నారనుకోండి పోలీసులు అన్నారనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఒంటి గంట దాకా మన ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతాం ఇండియాలో తిరిగినట్టు ఎవడు అడుగుతాడు కారణం ఏమిటి తిరగని పర్వాలేదు మేమేం అనవు అంటోంది ఇప్పుడు ప్రభుత్వం గత కాలంలో ఆరు గంటల వరకు మాత్రమే ఫ్రీ టైం తర్వాత లాక్డౌన్ తర్వాత దాన్ని ఏడు చేశారు ఏడు వరకు తిరగచ్చు తర్వాత దాన్ని ఎనిమిది చేశారు ఎనిమిది వరకు తిరగచ్చు అనరు పోలీసులు ఇప్పుడు యేసుగ్రీస్ గారు కూడా అంటున్నారు ఎవడైనాడు నా మాటలు వినియు వాటిని గైకోన కుండిన ఏడల నేను అతనికి తీర్పు తీర్చను హ్యాపీ ఇంకా మీరు ఇష్టం నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని నువ్వెన్ని పాపాలు చేసినా నిన్ను కాపాడటానికే నేను వచ్చాను నేను నిన్ను దండించడానికి రాలేదు నిన్ను రక్షించడానికి వచ్చాను నువ్వెలా బ్రతుకుతావు బ్రతుకు నీ ఇష్టం నువ్వు రెచ్చిపో నిన్ను అడిగేవాడు లేడుక నువ్వెన్ని తప్పులు చేసినా నేను నిన్ను కాపాడుతూ కూర్చుంటాను అదే కదా ఆయన చెబుతున్నాడు ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొన కుండిని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి అని నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు అన్నడు మళ్ళీ నేను రండి ఎలా ఉందంటే అసలు పర్వాలేదు మీకేం కాదులే నేనేం తీర్పు తీర్చను అని నేను కాదు గాని మరొకరు తీర్పు తీరుస్తారు మరొకరు తీర్పు తీరుస్తారు అంటున్నాడు నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే మందు వానికి తీర్పు తీర్చును అన్నాడు నేను చెప్పిన మాటయే నేను చెప్పిన మాటయే మందు వాడికి తీర్పు తీరుస్తుంది నా తండ్రి తీర్చడు నేను తీర్చడు కానీ నేను చెప్పిన మాట చూశారా అదే తీర్పు తీర్చేస్తుంది అన్నాడండి ఇప్పుడు మనకు అర్థమైపోయిందండి ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఎవరికి తీర్పు జరుగుతుంది ఒకరు విశ్వసింపని వాళ్ళు రెండవ వాళ్ళు మాటలు వినియు గైకొనని వాళ్ళు వీళ్ళిద్దరికీ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుందా వెయ్యేండ్ల పరిపాలన తర్వాత తీర్పు జరుగుతుందా అని మన బైబిల్ పరిశీలిస్తే క్రీస్తు నోట నుండి వచ్చిన మాట ఎప్పుడు జరుగుతుంది అన్నాడు ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇప్పుడా ఎస్ ఇప్పుడే నిన్న ఈ వచనం నుండి ఉంటే ఎస్ నిన్నే మొన్న ఈ మాట ఉంటే ఎస్ మొన్ననే రేపు చదివితే రేపే ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎంత వరకు ఎన్ని కోట్ల సంవత్సరాల వరకు బ్రతికుంటాడో మానవ జాతి భూమి మీద నిలబడుతుందో అంతకాలం తీర్పు జరుగుతూనే ఉంటుంది ఎవరు తీరుస్తారు తీర్పు తండ్రి తీర్చడు కుమారుడు తీర్చడు మరి ఎవరు తీరుస్తారు కుమారుడు పలికిన మాట ఏ తీర్పు తీరుస్తుంది తీర్పు తీర్చడం అంటే ఏంటండి నాకు చెప్పాను కదా తీర్పు తీర్చడం అంటే ఏంటి తుది నిర్ణయాన్ని వెలువరిస్తుంది ఇంతకీ ఏమిటి ఆయన చెప్పిన మాట ఇది ఎక్కడుంది ఇది ఎలాగో తీర్పు తీరుస్తుంది దేవుని పిల్లలారా అది ఎక్కడో లేదు మీ చేతిలోనే ఉంది చూసుకోండి మీ కళ్ళ ముందే అది ఏమిటో కాదు ఆయన వ్రాయించిన ఈ గ్రంథమైన బైబిల్ బైబిల్ అండి బైబిల్ తీర్పు తీరుస్తుందట ఎలా తీరుస్తుంది ఎలా తీరుస్తుంది బైబిల్లో ఏముంది వ్యభిచరించవద్దు అని ఉంది మనం ఏం చేశాము సింపుల్గా మనం ఏం చేశాము వ్యభిచరించాం ఇప్పుడు ఏం జరగాలండి ఇప్పుడు ఏం జరగాలి మనకేం పడాలి మనకేం పడిపోవాలి ఒక స్త్రీని మోహపు చూపుతో హృదయం హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను నీ చెయ్యిని నభ్యంతరపరుస్తుందా దానిని నరికి నీ యొద్ధ నుండి పారవై అలా పారవేయకపోతే నువ్వు మొత్తం వెళ్లి అగ్నిగుండంలో పడిపోతావు ఓకేనా అండి అంతే కదా అక్కడ ఉంది మనం చాలాసార్లు చదివాం నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ వద్ద నుండి పారవేయము రెండు కాళ్ళు కలిగి నువ్వు అగ్నిగుండంలో బాధపడటం కన్నా ఒంటి కాలు కలవాడవై నిత్య జీవంలోకి ప్రవేశించుట మేలు ఎక్కడుంది ఇది ఎక్కడుంది బైబిల్లో వ్రాయబడి ఉంది మన చేతిని మనం కంట్రోల్ చేసుకోలేక ఈ చేతితో పాపము చేశాము ఇప్పుడు దానికి దేవుడు విధించినటువంటి తీర్పు ఏమిటి తీర్పు డైరెక్ట్ తీర్పు చెప్పేశాడు యేసుక్రీస్తు గారు డైరెక్ట్ తీర్పు బైబిల్ చెప్పేస్తుంది డైరెక్ట్ తీర్పు ఏమిటది నిత్య నరకము అన్నాడు నిత్య నరకం అంటే ఇప్పుడు తీర్పు ఎవరి చేతిలో ఉంది ఆలోచించండి తీర్పు ఎవరి చేతిలో ఉంది తీర్పు ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు తీర్పు ఎవరి చేతికి ఇచ్చాడు మన చేతిలోనే పెట్టాడు మన చేతిలోనే పెట్టాడు ఇదిగో ఇది చదువుకోను ఒకసారి నువ్వు దీని ప్రకారం బ్రతికితే నువ్వు నిత్య జీవము అయిపోయింది నువ్వు దీని ప్రకారం బ్రతక లేదా నిత్య నరకము ఆలోచించండి నిత్య నరకము ఇప్పుడు మనం దీని ప్రకారం బ్రతికావా లేదా అన్నది ఎవరికి తెలుసు ఏమండి ఎవరికి తెలుసు మనకే తెలుసండి ఇప్పుడు దేవుడు నిలబెట్టి ఎదురుగా నిన్ను వ్యభిచరించవద్దని చెప్పాను నువ్వు వ్యభిచరించావా లేదా అని ఇంకా మనల్ని అడగాల్సిన అవసరం లేదు లేదు అని మనము వ్యభిచారం చేశాడు వీడు అని దేవుని తరపున ఒక న్యాయవాది ఇద్దరు క్రీసు మందు నిలబడని వాదోపవాదాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా ఉందా లేదు లేదు బైబిల్లో ఏముందో తెలుసా అండి బైబిల్లో తీర్పు ఉన్నది వాదోపవాదాలు ఉండవండి ఆ దేవుడి దగ్గర ఒకే ఒక్క మాట తీర్పు తీర్పు నిత్య జీవమా నిత్య నరకమా నువ్వు నా కొరకు బ్రతుకుతున్నావా నిత్య జీవము నువ్వు నీ కొరకు బ్రతుకుతున్నావా నిత్య నరకము దేన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది దేని బట్టి డిసైడ్ అయిపోతుంది వ్రాయబడి ఉన్న బైబిల్లోని అక్షరాలను బట్టే నిర్ణయం జరిగిపోయిందనగా తీర్పు జరిగిపోయింది ఎప్పుడు జరిగిపోయింది తీర్పు ఎప్పుడైతే దేవుడు బైబిల్ గ్రంథాన్ని వ్రాయించేశాడో ఎప్పుడైతే దేవుడు భక్తుల నోట ఈ మాటలు పలికించేశాడో అప్పుడే తీర్పు నిర్ణయం అయిపోయింది ప్రభునందు విశ్వసించాలి క్రీస్తును విశ్వసించాలి ఇది దేవుని నిర్ణయము విశ్వసింపని వాడు తీర్పులోకి వెళ్ళిపోయాడు విశ్వసించిన వాడికి తీర్పు లేదు ఎందుకంటే నువ్వు విశ్వసించావు కాబట్టి హత్య చేసిన వాడికి ఉరి శిక్ష హత్య చేయని వాడికి అసలు శిక్ష ప్రస్తావనే లేదు అంతే కదండి మనం నేరం చేసినప్పుడు మనకు జైలు అంటే ఆలోచన జైలు అంటే భయం అసలు మనం నేరం జోలికే వెళ్ళినప్పుడు మనం జైలు గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది మనకు జైలు శిక్ష ఎందుకు పడుతుంది ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారా నేను మీకు ప్రారంభంలో చెప్పాను దేవుడు తీర్పు గురించి చాలా లోతుగా ఆలోచించేవాడు నువ్వేదో చేసేస్తే నువ్వు అది చేసావా లేదా అని వాదోపవాదాలు పెట్టడిక దేవుడు నువ్వేం చెయ్యాలో అక్కడ పెట్టేసేసాడు ముందే నువ్వు ఎలా బ్రతకాలో చెప్పేసాడు ముందే దాని ప్రకారం నువ్వు బ్రతికావా నువ్వు నా దగ్గరికి వస్తావు దాని ప్రకారం నువ్వు బ్రతకలేదా నిత్య శిక్ష వెళ్ళిపోతావు క్లియర్ చేసేశాడు ఎప్పుడో ఎప్పుడు చేసేసాడు అదే రాశాడు ఇక్కడ తీర్పు ఎంతకు మునుపే తీర్చబడి ఉన్నది అని మనం యోహన్ వార్తలోనే మూడో ధ్యాయము పద్దెనిమిదవ వచనంలోని చివరి మాట విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామ విశ్వాసం విశ్వాసముంచలేదు గనుక వానికి ఎంతకు మునుపే తీర్పు తీర్చబడెను నువ్వు విశ్వసించలేదు నువ్వు తీర్పుకు నిర్ణయం అయిపోయావు నువ్వు విశ్వసించలేదు నీకు శిక్ష తప్పదు నువ్వు విశ్వసించావు విశ్వసించిన నీకు తీర్పు తీర్చాల్సిన అవసరం ఏముంది అంతే కదండి విశ్వసించిన వాడికి తీర్పు తీర్చాల్సిన ఏముంది అంటే ఎప్పుడో క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది తీర్పు ఇప్పుడు మనం మారకపోయినా పర్వాలేదు వెయ్యేండ్ల పరిపాలన మరలా మనకు బైబిల్ తరగతులు బోధించబడతాయి అక్కడ మనం మారు మనసు పొందితే దేవుని దగ్గరకు వెళ్ళిపోవచ్చు అని చాలా మంది తప్పుడు భావనలో ఉన్నారు దేవుని పిల్లారా అందుకే చెబుతున్నాడు దేవుడు ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఏమంటే ఒక మాట అడుగుతాను గుండ్లు చేసుకుని మనం సమాధానాలు చెప్పుకుందాం ఓకేనా మనకు నిత్య జీవం దొరుకుతుందా దొరకదా ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఇది ఎవరికి తెలుస్తుంది మనకే తెలిసిపోతుంది మళ్ళీ ప్రభు వచ్చి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఉందా అవసరం ఉందా లేదు పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు అందరినీ వరుసగా నిలబెట్టాల్సిన అవసరం లేదు నువ్వు చేసావా లేదా అని న్యాయ విచారం చేయాల్సిన అవసరం లేదు బైబిల్లో ఉన్నదా లేదా ఎర్ర నువ్వు చదివావా నేను చదివాను చదివాను గాని పాటించలేదు ఇక్కడ ఏముంది పన్ను అధ్యాయం ఏముంది నా మాట వినియు దానిని గై కొనని వాడు అన్నాడు నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వాడు అన్నాడు విశ్వసింపని వాడు ఉన్నాడు మాటలు అంగీకరింపని వాడు గై కొనని వాడు ఉన్నాడు ఎరా దీని ప్రకారం నువ్వు గై కొన్నావా లేదా గై కొన్నాను అనడానికి అసలు అవకాశం ఉంటుందా అండి సరిపోతుందా సరిపోతుందా కుదురుతుందా కుదరదు అక్కడ దేవుని పిల్లలు ఆలోచించండి తప్పు చేసిన వాడు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు శిక్ష అనుభవించక తప్పదు తప్పు చేయని వాడు దేవుని దగ్గరకు వెళ్లకుండా ఎవడు ఆపలేడు ఈ రెండిటిని నిర్ణయించేది మీ చేతిలో ఉన్న బైబిలే 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 కాబట్టి ఎప్పుడో తీర్పు జరుగుతుందని అనుకోకండి ఇప్పుడే తీర్పు జరిగిపోతుంది దినమందు అంటాడు ఏ ఏదినం అనుకుంటున్నారు అంత్యదినందు వాణిని లేపుతును అంటాడు అంత్యదినం అంటే ఏ దినం అనుకుంటున్నారు అనగానే మన మరణ దినం అండి మనకు దినం మన మరణ దినమే కాదండి మనకు అటు ఇటు డిసైడ్ అయిపోయే దినము అవునా కదా అవునా కదా మరి ఎప్పుడో తీర్పు జరిగితే ఎప్పుడో తీర్పు జరిగితే అప్పటి వరకు శిక్షలు అనుభవించకుండా మనమందరము ఉండాలి అప్పటి వరకు విశ్రాంతి పొందకుండా మనం అందరము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అప్పుడు కూడా అదే స్థితిలో ఉండాలి మరణం తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్థితే ఉంటుందా ఇది ప్రశ్న ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు కోట్లకు కోట్లు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు తమ ధనాన్ని తమ పీట కింద తమ మంచాల కింద పెట్టుకుని దాచుకుని పడుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళలో ఎంతో మంది కరోనాతో చచ్చిపోయారండి ఎంతమంది చచ్చిపోయారు వెరీ గుడ్ అలా చచ్చిపోయిన వాడిలో ఒకడే ధనవంతుడు యేసుక్రీస్తు గారు చెప్పిన ధనవంతుడు ఓకే మరి ధనవంతుడు చనిపోయినప్పుడు తీర్పు ఈ ప్రపంచం అంటున్నటువంటి తీర్పు వెంటనే కనుక జరగకపోతే ధనవంతుడు అగ్నిగుండంలో బాధపడకుండా వాడు కూడా మామూలు స్థితిలోనే ఉండాలి కానీ మరణంతో వాడు స్థితి ఎలా మారిపోయింది లోకసు వార్త పదహారు అధ్యాయం రెండవ రాకడలో తీర్పు జరుగుతుంది అప్పుడు శిక్షలు విధించబడతాయి అనే సిద్ధాంతాన్ని చెబుతున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి ఇది ఉపమానం అనుకుంటారేమో ఇది ఉపమానం కాదు గుర్తుంచుకోండి ఇది వాస్తవ సంఘటన ఇది వాస్తవ సంఘటన ఇక్కడ పాతాళము అనే ఒక స్థలం గురించి చెప్పాడు లాజరు అనే ఒక వ్యక్తి పేరు చెప్పాడు అబ్రహాము అనే ఒక ఆయన అక్కడున్నాడు ఒక భక్తుడు అక్కడున్నాడు మోషే పేరు ప్రస్తావించబడింది భూమి మీద ఉన్న నీతిమంతుల గురించి ప్రస్తావించబడింది అంటే ఇది కథ కాదు ఇది వాస్తవంగా జరిగినది జరుగుచున్నది జరగబోవునది యేసుక్రీస్తు గారు తెలియచేశారు ఒక యథార్థ సంఘటనను ఆధారం చేసుకుని ఆయన మాట్లాడాడు అదే లోకసు వార్త పదహారో అధ్యాయంలో మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వచ్చిన ధనవంతుడు అక్కడ అతడు ఊదారంగు బట్టలను నార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండి వాడు అలాగే లాజ్ ఒక దరిద్రుడు ఉండెను అతడు కురుపులతో నిండిన వాడే ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అంతేగాక కుక్కలు వచ్చి అతను కురుపులు నాకెను దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున నానుకొనిటకు కొనిపోబడెను దరిద్రుడు వెళ్ళిపోయాడు అబ్రహాము దగ్గరికి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని ఒక పదం వేశాడు వాడు మరణించడం మరణించడమే బాధలోకి వెళ్ళిపోయాడు అదేంటి క్రీస్తు రెండవ రాకడలో వాడి నిర్దోషత్వాన్ని లేకపోతే వాడి దోషత్వాన్ని తేల్చేంత వరకు వాడిని కూడా అలా పెండింగ్లో పెట్టి ఉంచాలి కదా వాడు ఇమ్మీడియట్గా ఎందుకు బాధపడడం మొదలు పెట్టేశాడు ఎందుకు బాధ స్టార్ట్ అయిపోయింది వాడికి ఆలోచించండి ఎందుకు వచ్చేప్పటికేమంటున్నాడు అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తు దూరం నుండి అబ్రహామును అతను రొమ్మున అనుకున్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వ్రేలి కొనును నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలలో అగ్నిజ్వాలలలో అగ్ని జ్వాలలలో యాతన పడచు యాతన పడుచున్నాను అని బిగ్గరగా కేకలు వేసి ఎందుకు యాతన పడుచున్నాడు క్రీస్తు రెండవ రాకడ వరకు వేచి ఉండాలి కదా ఎందుకు వెంటనే వీడు శిక్షలోకి వెళ్ళిపోయాడు అంటే తీర్పు జరిగిపోయిందా దాని అర్థం తీర్పు జరిగిపోయిందనే కదా ఆలోచించండి తీర్పు జరిగిపోయింది ఎప్పుడు జరిగింది వాడి మరణ దినములోనే తీర్పు జరిగిపోయింది తీర్పు ఎప్పటినుంచి జరుగుతూ వస్తోంది ప్రతి దినము తీర్పు జరుగుతూ 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 వస్తుంది వాడి మరణ దినాన్న తీర్పు ఖాయమైపోయింది ఆలోచించండి ఇందుకే ఎవరు తీర్పు తీరుస్తున్నారు ఎవరు తీరుస్తున్నారు ఇంత భయంకరమైన తీర్పు నా ఏ అన్నాడు ఎస్ క్రీస్తు గారు ఏమిటా మాట దేవుడు వ్రాయించి ఇచ్చిన బైబిల్ గ్రంథమే దేవుని మాట తండ్రి అయిన దేవుడు నేరుగా వచ్చి ఇప్పుడు తీర్పు తీర్చట్లేదు ఆయన చెప్పవలసినవన్నీ చెప్పేశారు యేసుక్రీస్తు గారు నేరుగా వచ్చి తీర్పు తీర్చట్లేదు ఆయన చెప్పవలసినవన్నీ ఆయన చెప్పేశారు తండ్రి చెప్పమన్న మాటలను క్రీస్తు చెప్పేశారు చెప్పించి గ్రంథస్థం చేయించి ప్రపంచంలోని తన బిడ్డల చేతికిచ్చి యేసుక్రీస్తు గారు వెళ్ళిపోయారు పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉండిపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరూ తీర్పులు తీర్చట్లేదండి ఏ మాటలైతే నిర్ణయించి ప్రపంచ ప్రజలకు ఇచ్చారో ఆ మాటలు తీర్పు తీరుస్తున్నాయి బాగా గమనించండి బాగా గమనించాలి ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షా స్మృతి దీని భారత ప్రభుత్వం తయారు చేసింది భారత ప్రభుత్వంలో ఎవరు తయారు చేశారు ప్రజా ప్రతినిధులు తయారు చేశారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బాగా ఆలోచించండి ఈ తప్పు చేసిన వాడికి ఈ శిక్ష విధించాలి ఈ తప్పు చేసిన వాడికి ఈ శిక్ష విధించాలి ఈ నేరం చేసిన వాడికి ఈ శిక్ష విధించాలి వాళ్ళు రాసేశారు మొత్తం వ్రాయబడిన దానిని చదివే న్యాయమూర్తులు తీర్పు తీరుస్తుంటారు ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు ఆ శిక్షా స్మృతిని వ్రాసిన వాళ్ళు ఉన్నారా బ్రతికున్నారా ఇంచుమించు యాభై అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళ క్రితం మాటిది బ్రతికున్నారా ఇంచుమించుగా అందరూ చచ్చిపోయారు కానీ ఈ రోజుకి కూడా తీర్పులు తీర్చబడుతున్నాయంటే దేన్ని బట్టి తీర్పులు తీర్చబడుతున్నాయి భారత శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ ఆ కోడ్ ఎక్కడుంది ఆ కోడ్ ఎక్కడుంది భారతదేశ ప్రజల చేతులలో ఉన్నది ఎలా ఉన్నది నువ్వు హత్య చేయకూడదు ఒకవేళ చేస్తే 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 తీర్పు అయిపోయింది ఏముంటది సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం నీకు ఊరి శిక్ష నువ్వు హత్య చేసిన రోజున నీకు విధించేశారు లేక సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ప్రకారం నీకు యావజ్జీవ కారాగార శిక్ష నువ్వు నేరం చేసిన రోజున నీకు తీర్పు అయిపోయింది అయిపోయిందా లేదా అయిపోయిందా లేదా వెరీ గుడ్ ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తున్నారు పీనల్ కోడ్ తీర్పు తీరుస్తుంది పీనల్ కోడ్ తీరుస్తుంది వ్రాసిన వాళ్ళు లేరు ఇచ్చేశారు వారి పాత్ర పూర్తి అయిపోయింది ఇక అలాగే తండ్రి అయిన దేవుని మాటలను యేసుక్రీస్తు గారు ఈ ప్రపంచానికి అందించారు చూడండి యోహన్సు వార్త పన్నెండో అధ్యాయంలోనే మళ్ళీ వెళదాం మనం నలభై ఏడు నుండి నేను చదువుతున్నాను మీరు గమనించండి జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి అందరూ నలభై ఏడు నుంచి నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా మీరు ఈ పాఠను గమనించాల్సమా ఎప్పుడో జరుగుతుందని మనం అనుకుంటున్నామేమో ఇవ్వాళ్ళే ఇవాళ్ళ మనకు తీర్చవలసిన తీర్పు తీర్చబడిపోయింది నిన్న తీర్చవలసిన తీర్పు జరిగిపోయింది ఈరోజు బైబిల్ ప్రకారం బ్రతికావా నిన్న దేవుని వాక్య ప్రకారం జీవించావా లేక వాక్యానికి భిన్నంగా ప్రవర్తించావా నీకు తీర్పు నిర్ణయం అయిపోయింది ఎప్పుడో జరుగుతుంది అనుకోవడం చాలా పొరపాటు ఏ క్షణానికి ఆ క్షణమే తీర్పు తీర్చబడిపోతుంది ఏ ఆజ్ఞకు ఆ ఆజ్ఞ ప్రకారం తీర్పు జరిగిపోతుంది ఇప్పుడే జరిగిపోతోంది నేడు జరిగిపోతుంది మీకేం కాదు తర్వాత వెయ్యేళ్ల పరిపాలన ఉంటుందట అక్కడ బోధిస్తారట అక్కడ మారు మనసు పొందుతారట అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారంట పరలోకం ఇక అక్కడ కూడా మారు మనసు పొందిన వాళ్ళంట తీసుకెళ్ళి నరకల్ల ఏం చెబుతున్నారు కథలో కబుర్లు అలా అయితే ధనవంతుడు ఎందుకు అగ్నిగుండంలో బాధపడుతున్నాడు వాడు వెయిట్ చేయాలి కదా వాడికి ఎందుకు లేదు వెయ్యి పరిపాలన అవకాశం చెప్పాలి వీళ్ళు సమాధానం మరణించిన తర్వాత వాడికి మారు మనసు పొందే అవకాశం ఎందుకు లేదు మంచి నీళ్ళు చొక్కెమ్మంటేనే ఇవ్వలేదు అక్కడ లాజన్ను పంపించమంటేనే పంపించడం కుదరదు అన్నాడు అబ్రహాం గారు అప్పుడు ధనవంతుడు అడిగిన విన్నపం ఏమిటి వాడు చేసిన వినపం ఏంటి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందని తెలియదు కాబట్టి వాళ్లకు చెప్పడానికి దయచేసి లాజన్ను పంపించబ్రహాం అంగీకరించాడా కుదరదు అక్కడ ఉన్నవాడు చెప్పిన మాట వినాలి తప్పించి ఎక్కడి నుంచి ఒకడు వెళ్లి చెప్పడానికి అంగీకరించడు రూల్స్ ఒప్పుకోవని ఖచ్చితంగా చెప్పారు అబ్రహాం గారు మరి దేవుని పిల్లారా మరి వాడికి అవకాశం ఉండాలి కదా ధనవంతుడికి ఎందుకు లేదు అవకాశం అంటే ధనవంతుడికి లేని అవకాశాన్ని మనకి ఇచ్చేస్తాడా అంటే వాడికొక న్యాయమో మనకొక న్యాయమా వెయ్యండ్ల తీర్పు వరకు ఎందుకు వాడిని ఉంచలేదు వెయ్యండ్ల తీర్పు వరకు ఎందుకు ఎందుకు దరిద్రుని ఉంచలేదు అలాగే వాడికి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే తీర్పు అయిపోయింది వాళ్ళకి అలా అయితే క్రీస్తు వచ్చేంత వరకు ధనవంతుని కూడా ఉంచాలి యస్కర్ యూత్ యోధా గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు పరిశుద్ధాత్మ గారు పేతురు గారి ద్వారా దీని ఎలా ఉంచి అప్పస్సుల కార్యానికి వెళ్ళండి నేను చదువుతున్నాను మీరు గమనించండి అప్పస్సుల కార్యములు మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ఆ కాలం ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచిట్లేనూ సహోదరులారా యేసును పట్టుకునిన వానికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావిదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండను ఎస్కర్ యోత్ యోధ క్రీస్తును పట్టుకోవడానికి దారి చూపించాడు వాడు అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యోధ ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను చివరికి అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను ఈ సంగతి ఈరుశుల్యంలో కాపురమున వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అఖిల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అనర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగం వేరొకటి గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తి ఇచ్చినది మొదలుకొని ప్రభు యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్ష్య యుడుట అవశ్యకమని చెప్పెను ఓకే అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బానబడిన యోసేపు మత్తి అని ఇద్దరు నిలవబెట్టిరి నిలువబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు అన్నాడు ప్రార్థన ఏం చేశారండి యూధ తన చోటికి పోవుటకు అన్నారు తన చోటికి ఏమిటి తన చోటు ఏది యూధా ఎంపిక చేసుకున్న చోటు ఏది యూధా చోటు అగ్నిగుండం ఎవడు చేసుకున్నాడు అలా వాడి చేతులా వాడే చేసుకున్నాడు వాడి తీర్పు వాడే తీర్చుకున్నాడు ఇక్కడ ఏం రాశాడు ఎంత అద్భుతమైన పదం ఏంటంటే తన చోటికి పోవుటకు క్రీస్తు బలవంతంగా తోసేసిన యోధ అనలేదు తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఆ పుస్తులత్వం యోధ తప్పిపోయాడు పోగొట్టుకున్నాడు తీర్పులోకి వచ్చాడు ఆ తీర్పు ప్రకారం అగ్నిగుండానికి వెళ్ళాడు మరి వాడిని కూడా క్రీస్తు రెండవ రాకడ వరకు మామూలుగానే ఉంచాలి కదా ఏ శిక్ష లేకుండా క్రీస్తు రెండవ రాకడలో వచ్చి కదా తీర్పు తీర్చి శిక్ష విధించేది మరి అప్పుడే ఎలా వెళ్ళిపోయాడు యూదా అప్పుడే ఎలా వెళ్ళిపోయాడు ధనవంతుడు ఎలా వెళ్ళిపోయారంటే వీళ్ళందరూ ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడే డిసైడ్ అయిపోయింది మన తీర్పు ఈ రోజుకి ఈ అయిపోయిందండి ఎవరు తీరుస్తున్నారు తీర్పు ఎవరు తీరుస్తున్నారు తీర్పు చెప్పిన చూడండి యేసుక్రీస్తు గారు యోహాను సువార్త పన్నెండో అధ్యాయము నలభై ఏడు వచ్చిన ఎవడైనా నా మాటలను వినియో వాటిని గై కొనకుండిని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే ఇంతకీ ఎవరు ఆ తీర్పు తీర్చేది నేను చెప్పిన మాటయే అంత్యదినం ముందు వానికి తీర్పు తీర్చును అంత్యదినం అంటే ఏ అంత్యదినం ఈరోజు మనం చస్తే అదే మన అంత్యదినం ఆ రోజుతోనే మనం ఇట అట అన్నది డిసైడ్ అయిపోతుంది అది అంత్యదినం అంటే ఈ అంత్యదినాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేశారు మన క్రీస్తు రెండవ రాకడక కనెక్ట్ చేశారు అంత్య దినాల్లో యేసుక్రీస్తు వస్తాడని చెబుతున్నారు ఏసుక్రీస్తు గారు వచ్చేసింది అంత్య దినాల్లో చూసారండీ అసలు ఒకదానికొకటి పొంతను కుదరట్లే చూసారా మన బోధకులు చెబుతున్నటువంటి మాటలు అంత్యదిన ముందు వానికి తీర్పు తీర్చుదును అంతే కదండి ధనవంతుడికి ఎప్పుడు తీర్పు తీర్చబడింది ధనవంతుడికి ఎప్పుడు తీర్పు తీర్చబడింది వాడు బ్రతుకున్నంత కాలం హ్యాపీగా ఉన్నాడు మరణంతో కదా వాడి పరిస్థితి మారిపోయింది అంటే తీర్పు ఎప్పుడు డిసైడ్ అవుతుంది మరణం రోజున తీర్పు నిర్ణయం అయిపోతుంది మనకు నేను చెప్పిన మాట ఏ దినముందు ముందు వానికి తీర్పు తీర్చును ఎలా చూడండి ఈ తీర్పు నా అంతట నేను తీర్చట్లేదు పిఎన్ఎల్ కోడ్ నేను ఒక్కడినే వ్రాయలేదు స్మృతి నేను ఒక్కడినే వ్రాయలేదు చెబుతున్నారు యేసుక్రిస్ గారు ఏలయనగా నా అంతటా నేనే మాటలాడలేదు నేను ఏమనవలేనో ఏమి మాటలాడవలేనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు తండ్రి చెప్పమన్నాడు నేను చెప్పాను మీరు పాటించాలి నా తండ్రి మాటలు నా మాటలు ఆత్మ మాటలు ఎక్కడున్నవి బైబిల్లో ఉన్నవి దీని ప్రకారం మీరు బ్రతికితే తీర్పులోనికి రారు దీని ప్రకారం మీరు బ్రతకపోతే తీర్పులోకి వచ్చేస్తారు ఇదంతా ఎక్కడుంది ఇదిగో దేవుని పేనల్ కోడ్లో ఉన్నది అదే బైబిల్ ఈరోజు వ్యభిచారం చేశావా ఈరోజు తిరిగావా ఊరి మీద తిరిగావా స్త్రీని తాకొద్దన్నాడు తాకేవా జారత్వం చేయొద్దన్నాడు చేసావా మోసగించవద్దు అన్నాడు మోసగించావా శరీరాన్ని దేవుని కొరకు వాడమన్నాడు వాడకుండా నీ సొంతానికి వాడుకున్నావా నీకు తీర్పు తీర్చబడినది ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది కాబట్టి ప్రిమం దేవుని పిల్లారా చాలా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించాలి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా గుడ్డెద్దు జైలు పడినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది మనకు అర్థం కాదండి బైబిల్ అనేది మన జీవితాలతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది మర్చిపోకండి చాలా దగ్గర సంబంధం చాలా దగ్గర సంబంధం అనటం కన్నా మన జీవితం అంతా బైబిల్లో ఉంది మనం వేసే ప్రతి అడుగుకి సంబంధించినటువంటి హెచ్చరిక మనకు బైబిల్లో కనిపిస్తుంది ప్రతి హెచ్చరిక నువ్వు ఇది చేయబోతున్నావా జాగ్రత్త దీని పర్యవసానం ఇది నువ్వు ఇది చేస్తే నీకు ఇది శిక్షగా వస్తుంది ముందే తీర్పు అయిపోయింది దేవుడు తీర్పులు రాయించి పెట్టాడండి బైబిల్లో వాదోపవాదాలు కాదు తీర్పులు తీర్పులు అందుకే బైబిల్ తీర్పు పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు తీర్పు పుస్తకం చూశాన ఎంత సంక్లిష్టంగా ఉన్నదో ఎన్ని రకాలుగా ఆలోచించవలసి వచ్చిందో ఎన్ని కోణాల్లో పరిశీలించవలసి వచ్చిందో క్రీస్తు అన్న మాటలు మరొక మాటకు వ్యతిరేకంగా ఉంటాయి నేను తీర్పు తీర్చను అని ఒక చోట ఉంటే క్రీస్తు తీర్పు తీరుస్తాడు అని మరొక చోటు ఉంది తండ్రి తీర్పు తీర్చడం అని ఒక చోట ఉంటే తండ్రి తీర్పు తీరుస్తున్నాడు అని మరొక చోటు ఉంది ఎలా తీర్చట్లేదు ఎలా తీరుస్తున్నాడు చూసే ఎలా వచ్చిందో మొత్తానికి అంతా చివరికి వచ్చేటప్పటికి మిగిలిన సంగతులు రేపు ఆలోచిద్దాం కొన్ని ఉన్నాయి ఇంకా ఓకే ఇక్కడతో పాట నాపు చేస్తున్నాను రేపు కొనసాగిద్దాం దేవుని పిల్లారా జాగ్రత్త 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 ఎప్పుడో బాగుంటుందని మనం అనుకోకూడదండి ఇప్పుడు మనం బాగుండాలి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయని మనం భావించడానికి వీలు లేదండి వీలు లేదు ఇదే అనుకూల సమయం అన్నట్కే ఇదే కరెక్ట్ టైం నీకు ఇదే కరెక్ట్ టైం ఇది మిక్కిలి అనుకూల సమయం మిక్కిలి మిక్కిలి చాలా ఇంపార్టెంట్ టైం ఇది ఇది దాటితే మళ్ళీ నీకు టైం రాకపోవచ్చు తీర్పులు వచ్చి మన మీద పడిపోవచ్చు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త రేపు మాట్లాడుకుందాం ప్రార్థన చేస్తాను తరలోక మా కన్న తండ్రి వందన ఆయన విలువైన మీ మహాజ్ఞాన సంగతులను మేము నేర్చుకుంటున్నాం ఎప్పుడో ఏదో జరుగుతుంది మీరు అప్పుడు చాలి పడిపోతారులే అని మేము ఎదురు చూస్తున్నాం నాయన కానీ పరిస్థితి చెయ్యి దాటిపోయిందని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ఏ రోజు కా రోజు మాకు మేము తీర్పులు తీర్చుకుంటున్నాం తండ్రి మీరు వ్రాయించిన శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మాకు మేము అన్వయించుకుంటున్నాం విష్కర యువతి యోధావాలే తప్పిపోయి పోగొట్టుకుంటున్నాం తప్పిపోయి పోతున్నాము మా చోటుకి ప్రపంచం అంతా తప్పిపోయి వెళ్ళిపోతోంది మీ మాటలు గమనించక మీరు పంపిన కుమారుని అంగీకరించక కుమారుని ద్వారా మీరు సెలవిచ్చిన మాటలను గై కొనక ఈ తీర్పులను ప్రపంచం తెచ్చుకుంటోంది దీన్ని గమనించక ఎప్పుడో తీర్పు జరుగుతుంది అని అప్పుడు మారొచ్చలే అనే ఆశతో ఎదురు చూస్తోంది తమను తాము మోసగించుకుంటోంది